సినిమా ఇప్పుడే చూసి వచ్చాను. చాలా చాలా బాగుంది. చాలా డిఫరెంట్ ఫ్యామిలీ డ్రామా. చాలా కొత్తగా ఉంది, ఫ్రెష్ గా ఉంది. అండ్ తప్పకుండా అందరూ కూడా ఫ్యామిలీస్ తో చూడాలి. రేపు రిలీజ్ అవుతుంది సోనీ లీవాలో. అండ్ చాలా బాగా చేశారు నవీన్ అండ్ అభిక అండ్ ఎంటైర్ క్యాస్ట్. అండ్ చాలా బాగా హ్యాండిల్ చేశారు కార్తిక్ గారు. ఈ సినిమా మంచి ఫీల్ ఉంది. సో ఒక మంచి, ఇది కూడా మన తెలుగుకి మళ్ళీ ఈ మధ్య ఓటీటీలు రిలీజ్ అయిన వరుసగా హిట్లు అవుతున్నాయి. ఇది కూడా ఒక హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తప్పకుండా సినిమా మిస్ అవ్వకుండా చూడండి. బ్రో ఇస్ బ్యూటిఫుల్ 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 ఫిల్మ్. ఐ రియలీ ఎంజాయ్డ్. సో మీరు కూడా చూడండి. అండ్ అభికాతో నేను నెక్స్ట్ అమరం చేస్తున్నాను. సో ఈ సినిమాకి తను పెట్టిన ఎఫర్ట్స్ నాకు చెప్పేదన్నమాట. చాలా కష్టపడి చేశాను, చాలా ఇంట్రెస్ట్గా చేశానని తన ఎఫర్ట్స్ ఈ సినిమాలో కనబడుతుంది. ఐ విష్ యూర్ ఆల్ ది వెరీ బెస్ట్ నవీన్ బ్రో, యూ రాక్డ్. అండ్ మ్యూజిక్ బై శేఖర్ చంద్ర అండ్ ఎంటైర్ టీమ్కి, ఫోటోగ్రఫీ కానీ అంతా అందరూ కూడా చాలా బాగా చేశారు, చాలా బాగా కష్టపడి చేశారు. థ్యాంక్ యూ అండి. లాస్ట్ ట్రాక్ బ్రో, ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. ఎక్స్ట్రాడినరీ మూవీ. అన్నా చెల్లెల సెంటిమెంటు చాలా చాలా బాగా, చాలా అంటే కార్తిక్ డైరెక్టర్ ఫస్ట్ టైము చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఎస్పెషల్లీ నవీన్ చంద్ర అవికా గారు పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. రవిచంద్ ఆ ఫ్రెండ్ ఈ సినిమా మళ్ళీ రీఎంట్రీ, తను ఫస్ట్ సినిమా ఇప్పుడు మొదలుపెట్టాడు. హ్యాష్టాగ్ గ్రోతో స్ట్రైట్ సక్సెస్ కొట్టేసినట్టే. రేపు సోనీ లీవ్లో ఈరోజు నుంచి లైవ్ సినిమా వస్తుంది, అందరు చూడండి. కుటుంబం అంతా చూసి ఎంజాయ్ చేసే సినిమా. చాలా ఫీల్ గుడ్ మూవీ. చాలా రోజుల తర్వాత అట్లా ఫీల్ అవుతూ, హృదయం అట్లా బరువు ఎక్కుతూ ఫీల్ని ఎంజాయ్ చేసే మూవీ ఇది. అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నా చెల్లెల సెంటిమెంట్ సినిమా చాలా బాగుంది. మ్యూజికల్ కూడా శేఖర్ చంద్ర చాలా బాగుంది. ఫస్ట్ టైం ఫోటోగ్రఫీ. టీం అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. రేపు నుంచి మీ సక్సెస్ని మీరందరూ ఎంజాయ్ చేయండి. ఎస్పెషల్లీ రవిచంద్కి రీఎంట్రీకి నా శుభాకాంక్షలు. హ్యాష్టాగ్ బ్రో పర్ఫెక్ట్ హిట్, కంగ్రాట్స్. ఈ సినిమాలో హీరోయిన్ ఫాదర్గా చేశాను బిల్డప్ దుర్గారావు. అవకాశం ఇచ్చినందుకు విజయ్, మన కార్తీక్ డైరెక్టర్ గారికి, విజయ్ మన విజయ్ గారికి, రవిచంద్ గారికి అందరికి కూడా నా ధన్యవాదాలు. మొన్నే మంచి రోజులు వచ్చే సినిమాలో మెయిన్ విలన్గా చేసి ఒక మంచి అవకాశం వచ్చింది. అలాగే ఈ సినిమాలో ఒక టిపికల్ రోల్ ఇచ్చి ఆఖరి 15 నిమిషాలు కొంచెం ఎలక్ట్రిఫై చేసే అవకాశం ఇచ్చారు. సో అందరికీ మేకర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. అద్భుతమైన సినిమా. మన చిన్నప్పుడు ఎప్పుడు అన్నా చెల్లెల సినిమా అంటే మా రోజుల్లో రక్త సంబంధం సినిమా ఉండేది, ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు. అంత ఎమోషనల్ ఫీల్తో మోడర్న్గా ఉన్న ఒక అన్నా చెల్లెల సినిమా ఇది. అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. కొంచెం లౌడ్గా మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. బ్రో, ఈ మూవీ ఎలా స్టార్ట్ అయిందంటే, సో నేను 6 మూవీస్ చేసిన తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇండస్ట్రీకి రావడం జరిగింది. అంతకుముందు సాంసేవ క్రియేషన్స్, మాయగాడు, సీతారాముడు, ఇట్లా 5 మూవీస్, స్ట్రైట్ రౌడీ, గొడవల, అవన్నీ ఉన్నాయి. తర్వాత ఈ మూవీ ఎలా చేయాల్సి వచ్చింది అంటే, 1.5 ఇయర్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్తో వైఫ్ చనిపోయారు. సో దాంతో ఉండలేక శ్రీనివాస్ గారు మళ్ళీ పిలవడం జరిగింది. అలాంటి సమయంలో కరోనా ఉంది. ఏ సినిమా చేయాలి అంటే నా ఫ్రెండ్ బెక్కం వేణుగోపాల్ తో అడిగాను. నాకు సినిమా కావాలి, ఇమీడియట్గా చేయాలి, నేను కొంచెం ఎమోషనల్గా ఉన్నాను అంటే, హ్యాష్టాగ్ బ్రో ఏదైతే మూవీ ఉందో దీన్ని మరాఠీ సినిమాలో హ్యాపీ జర్నీ అనే మరాఠీ సినిమా నుంచి రీమేక్ రైట్స్ తీసుకుని చూశాను. చాలా ఎమోషనల్, బ్రదర్ అండ్ సిస్టర్కి ఉండే ఎమోషన్ దాదాపు 27-28 పైన అయిపోయింది ఆ సినిమా వచ్చి. సో జేజేఆర్ అనే ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్ ఓపెన్ చేసి ప్రొడక్షన్ నెంబర్ 1 గ్రో చేయడం జరిగింది. సో గోపి ఇచ్చిన ఈ సబ్జెక్టు మెయిన్గా ఈ ప్రాజెక్ట్ నేను చేసి ఫినిష్ చేసి కారణం ప్రథమంగా చలవాడ శ్రీనివాస్ గారు, దిల్రాజు గారు, మ్యాంగో రాము గారు, బెక్కం వేణుగోపాల్ గారు. ఇక సో రేపు సోనీలో రిలీజ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇకపోతే టీం గురించి తీసుకుంటే, ఈ సినిమాకి కరోనా టైంలో అరకులో వెళ్ళి 40 డేస్ అరకులో, 4 డేస్ వైజాగ్లో చేశాం. 100 మంది క్రూతో వెళ్ళాం. వర్షాలు మీ అందరూ గుర్తుండే ఉంటుంది. అయినా చాలా అందరూ అంటే
నవీన్ చంద్ర గారి గురించి చెప్పాలంటే ఎవ్రీ డే మీరు చూశారు కదా ఇప్పుడు ప్రసవ మిత్రులు గాని అందరూ ఆయన ఎక్కడ డ్రాప్ అవ్వకుండా డే అండ్ నైట్ పని చేశాం అందరం ఎందుకంటే వర్షాలు వచ్చిని వర్షం పడినప్పుడు ఆగి తర్వాత మళ్ళీ వర్షం తగ్గంగానే మళ్ళీ షూటింగ్ చేసుకుంటూ అందరం ఆ 1 మంత్ అంతా కూడా చాలా హార్డ్ వర్క్ అలాగే అవికా గౌర్ నేను సిస్టర్ని పిలుస్తాను ఆవిడ ఈ సినిమాకి ఒక అసెట్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర చాలా అద్భుతమైన సాంగ్స్ అలాగే నా మిత్రుడు దాదాపు 20 ఇయర్స్ 25 ఇయర్స్ నుంచి మిత్రుడు ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఫ్రేమ్కి నాకు కోఆపరేట్ చేశారు అట్లాగే ఫైట్ మాస్టర్ అవునండి ఇంకా ఎంటైర్ క్రూ ప్రొడక్షన్ అయ్యి ఉండొచ్చు ఆర్ట్ డిపార్ట్మెంట్ అయ్యొచ్చు సుబ్రహ్మణ్యం ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ క్యాషియర్ ఎవ్రీబడి అన్ని రోజులు 40 రోజులు అరకులో ఉండి కరోనా టైంలో వీక్స్లో ఉండి అప్పుడే లాక్డౌన్ అయింది ఇంకా చేయకుండా జరిగింది ఇదంతా ఒక ఎత్తు అయితే డైరెక్టర్ సాడిస్ట్ అతను అనుకున్నది తీసుకునే వరకు నిద్రపోల అలాగే కెమెరామ్యాన్ మామూలుడు కాదు అద్భుతం నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఫస్ట్ టైం వీళ్ళిద్దరిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను ఈ బ్రో సినిమా చేశారు ఇద్దరు టీం వర్క్ చేసి చాలా అద్భుతంగా అసలు నాకైతే ఆ ఫోటోగ్రఫీ ఇప్పుడు చూస్తుంటే పెద్ద స్క్రీన్ మీద చాలా పెద్ద కెమెరామ్యాన్ అవుతాడు ఇక డైరెక్టర్ గురించి చెప్పనే అక్కర్లేదు దాదాపు 10 సార్లు ఏడిశారు థియేటర్లో అందరూ కూడా సో వీళ్ళందరికీ నేను వాళ్ళు ఈ సినిమా తీసినందు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటే కమర్షియల్ సినిమా కాకుండా ఒక ఎమోషనల్గా సక్సెస్ నేను చాలా సాటిస్ఫై అయ్యాను ఈ బిగ్ స్క్రీన్లో ఇవాళ చూసాం ఎందుకంటే రేపు ఓటీటీలో ఉంది కాబట్టి దయచేసి ప్రేక్షకులందరూ కూడా మంచి అద్భుతమైన సినిమా చూడండి అదేవిధంగా సాయి రౌనక్ నాకు ఇంకొక ప్రెషర్ కుక్కర్ హీరో ఈ సినిమాలో అబ్లికేషన్ మీద చేశాడు సో అవికాకి పేరు అనమాట చాలా కోఆపరేట్ చేశాడు మంచి అతను చాలా బాగా వచ్చింది ఈ ఎపిసోడ్ కూడా సో అట్లాగే పేరున మై సిస్టర్ అవిక అలాగే అజీమ్ ఫస్ట్ మూవీ చాలా అద్భుతంగా చేశాడు చాలా అద్భుతంగా చేశాడు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అలాగే అందరికి శ్రీనివాస్ గారు ఫాదర్ గేటప్పు లాస్ట్ మినిట్లో వైజాగ్ సీని గారు అంటారు ఐఏఎస్ ఆఫీసర్ అయినా చాలా బాగా చేశారు ఫాదర్ గారు ఎవ్రీవన్ హ్యాస్ రియలీ ఆల్వేస్ సపోర్టెడ్ అండ్ లవ్డ్ ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ ఐ డూ హియర్ ఇన్ తెలుగు అండ్ దిస్ movie is very close to my heart and is always going to be the most special movie I have given my more than 100% and I hope you guys like it everything in this movie according to me is just so perfect and beautiful and I really hope you guys watch it love it and let me know how you guys like it thank you Hashtag bro chaal rol tarvata oka brother sister sentiment tho cinema vachindi oka modern age kind of relationship థియేటర్లో చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేసినాం అండ్ నేను ఒక స్మాల్ పార్ట్ ప్లే చేసిన మూవీలో సవ్య అని ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తం చూడగలిగిన సినిమా చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ రేపు రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఇప్పుడే ఆఫ్టర్ ది షో నేను ఎన్నోసార్లు మూవీ చూశాను బట్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ లైక్ ఐ కెన్ స్టిల్ ఫీల్ ద ఎమోషన్ అండ్ రేపు సోనీ లీవ్లో రిలీజ్ అవుతుంది అందరూ చూసి లైక్ ప్లీజ్ ఎంకరేజ్ అవర్ మూవీ అండ్ ఫీల్ ద ఎమోషన్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ వచ్చినందుకు నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీ అందరినీ చూస్తుంటే ఐమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బిక్కం వేణుగోపాల్ గారిని రవి గారిని రామ్ గారిని ఐ షుడ్ టోటలీ థ్యాంక్ ఫ్రమ్ మై హార్ట్ వుడెంట్ హావ్ బీన్ పాసిబుల్ వాట్ ఇట్ ఈస్ ఇఫ్ నాట్ దెమ్ దెన్ మా డిఓపి అజీమ్ మా ఎడిటర్ విప్లవ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మా లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారు మై యాక్టర్స్ నవీన్ అవిక సాయి రౌనక్ సంజన అండ్ ఆల్ ది సపోర్టింగ్ యాక్టర్స్ వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఎమోషనలీ ఇన్ టు ద ఫిలిం ఇస్ వాట్ ది ప్రోడక్ట్ వాజ్ ఐ హోప్ అందరూ థియేటర్లో అయితే అందరూ ఎంజాయ్ చేశారు ఐ హోప్ రేపు సోనీలో స్ట్రీమ్ అయినప్పుడు ఆల్ ఆఫ్ యూ విల్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ అండ్ డూ లెట్ మీ నో వాట్ యూ థింక్ థ్యాంక్ యూ సో మచ్ ఓవర్ టు మై డిఓపి థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చిన రవి గారికి థ్యాంక్ యూ అండ్ మా డైరెక్టర్కి రేపు రిలీజ్ అవుతుంది 26th రోజు ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ సోనీ థ్యాంక్ యూ అండి